రక్తదానం చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వాసవి క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు అక్కినేపల్లి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అలంకి రాజన్న, జోన్ చైర్పర్సన్ యాంసాని సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుబ్రవెల్లి రమేష్. రక్తదాన శిబిరంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎల్ఎంకి రాజన్న మాట్లాడుతూ, ఈ నెలలో వాసవి క్లబ్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా జన్మదినం సందర్భంగా వాసవి వారోత్సవాలు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా నేడు రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించామని, వర్షాకాలం సీజన్లు వైరల్ జ్వరంలో ప్లేట్లెట్లు తగ్గి రక్తం తగ్గి చాలామంది ఇబ్బంది పడుతున్నారని, రక్తదానం చేసి ప్రాణదాతగా వాసవి క్లబ్ సభ్యులు నిలుస్తున్నారని అన్నారు. అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, రక్తదానం చేయడం వల్ల ఎంతోమందికి ప్రాణ సహాయం చేసిన వారవుతామన్నారు. దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తాన్ని ఇచ్చిన క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రమాదేవి సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కుమ్రవెల్లి భాస్కర్, నాల శ్రీనివాస్, చకిలం వెంకటేశ్వర్లు, చిట్టిమల్ల వినయ్ కుమార్, సందీప్, హర్షిత్, నగునూరి మాణిక్యేశ్వర్, మాడూరి పృథ్వీ, చకిలం అరుణ్ కుమార్, పిటల ప్రణయ్, అనగాయ వినయ్ కుమార్, ముత్యాల ప్రదీప్, ఏకుల సాయి దయాకర్, మాధురి అనిల్ కుమార్, నగునూరి చందు, నార్ల సోమేష్, రాసూరి అరుణ్ కుమార్, ఐతు శ్రీనివాస్, రేగుల కుమార్, మల్లికార్జున్, కంకణాల రాజు, వంశీకృష్ణ, శేఖర్, పాండు, రమేష్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం 5 రాష్ట్రాల్లో ఉన్నది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కేసీ గుప్తా గారు, ఈ ఫౌండర్ చంద్రబాబు గుప్తా గారు ప్రారంభించారు. ఆయన జన్మదిన సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఆయన జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు చేస్తాం. సుల్తానాబాద్ వాసవి క్లబ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ మెంబర్లందరూ ముందుకు వచ్చి ఒక 20 మెంబర్స్ దాకా ఇట్లా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఎంతోమందికి ఆపదలో ఉన్న వాళ్ళకు బ్లడ్ ఎంత అవసరం, ప్రాణదాతలు అవుతున్నారు. వాసవి క్లబ్ మెంబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మరియు హాస్పిటల్ సిబ్బంది కానీ, వాసవి క్లబ్ అధ్యక్షులు కానీ, వీళ్ళందరినీ ధన్యవాదాలు చెప్తున్నా. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సుల్తానాబాద్ ఫౌండర్ అయినటువంటి కేసీజీ గుప్తా గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా సుల్తానాబాద్ వాసవి క్లబ్ తరఫున బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసి దాతల ద్వారా ఇవ్వడం జరిగింది. పూర్తి కార్యక్రమం మన సివిల్ హాస్పిటల్ జరుపుకుంటూ పేద పేషెంట్లకు వీరి ద్వారా డొనేట్ చేయడం జరుగుతుంది. సహకరించిన దాతలకి హాస్పిటల్ వారికి.